హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను చూపిస్తున్న వీళ్ళని వచ్చేసి ముర్సి ట్రైబ్స్ అంటారు. వీళ్ళు ఆఫ్రికాలో నివసిస్తూ ఉంటారు. వీళ్ళ గురించిన ప్రతి ఒక్క విషయం కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన దిమ్మ తిరిగిపోయే విధంగా ఉంటాయన్నమాట. ఇంతకీ అవి ఏంటి, మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేదానికంటే ముందు, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వసీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. ముర్సి ట్రైబ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతిదీ కూడా షాకింగ్గానే ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళే వీళ్ళకి స్వయాన గన్నులు ఇస్తున్నారంట. మనలాంటి వాళ్ళకి ఇమ్మంటే ఇస్తారా చెప్పండి? కనీసం చిన్న చిన్న రాజకీయ నాయకులు ఉంటారు కదా, మామూలుగా ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఇవ్వమంటేనే ఇవ్వరు. మరి అక్కడ ఉన్నటువంటి ముర్సి ట్రైబ్స్కి వాళ్ళు ఒక కామన్ పీపుల్ అనమాట. మరి అలాంటి వాళ్ళకి గన్నులు ఎందుకు ఇస్తారు కదా? సో దీని గురించి చెప్తాను వినండి. సో ఏం లేదండి, మనం ఆర్మీ వాళ్ళను ఏ విధంగా అయితే నమ్మి వాళ్ళకి గన్నులు ఇస్తామో, సేమ్ అక్కడి ప్రభుత్వం కూడా వీళ్ళని ఒక ఆర్మీ లాగా పోల్చి వాళ్ళకు కూడా గన్నులు ఇస్తారంట. అయితే వీళ్ళు కొన్ని పర్సనల్ పనులకు కూడా యూజ్ చేసుకుంటారు. అలాగే ఇంకా బార్డర్స్లో ఎవరైనా శత్రువులు వచ్చినా కూడా వాళ్ళని సంహరించడానికి కూడా వీటిని యూజ్ చేస్తారనమాట. సో ముర్సి ట్రైబ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానం, అంటే జీవన విధానం కాదు, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అంటే కనుక ఆవుల్ని పెంచుకోవడం అనమాట. సో వీళ్ళు ఎక్కువగా అడవి ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు. అలా నివసించినప్పుడు ఎక్కడైతే నీళ్ళ సదుపాయం ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రదేశంలో వీళ్ళు గుడారాలను వేసుకుంటారనమాట. సో గుడారాలు కూడా కాదు, గుడిసెలు అని చెప్పొచ్చు. సంథింగ్ ఇలా చూడటానికి ఈ విధంగా ఉంటాయండి. సో వీటిని తయారు చేసుకుని అందులో నివసిస్తూ ఉంటారు. ఆ కుటుంబానికి ఎంతమంది ఉన్నా సరే అందులోనే నివసించాలన్నమాట. మనలాగా పెద్ద పెద్ద మేడలు, బంగ్లాలు, ప్యాలెస్లు ఇలాంటివి అయితే ఏమి ఉండవు. వాళ్ళకి ఆ గుడిసే పెద్ద ప్యాలెస్ అనమాట. ఇంకా అలాగే మీకు షాకింగ్ విషయం ఏంటంటే, వీళ్ళు అసలు బట్టలే వేసుకునే వాళ్ళు కాదు, ఇప్పటికి కూడా వేసుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే టూరిస్టులు ఈ మధ్య వాళ్ళని చూడటం కోసం ఎక్కువగా వెళుతూ ఉంటే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి కొన్ని వస్తువుల్ని ఈ టూరిస్టులకు అమ్ముకునేసి మార్కెట్లోకి వచ్చి వీళ్ళు కూడా బట్టలు వేసుకోవడం, కొనుక్కొని వేసుకోవడం ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నారంట. సో నిజంగానికి ఆశ్చర్యం కదా, ఈ జనరేషన్లో కూడా బట్టలు లేకుండా తిరుగుతున్నారు అంటే కనుక. సో ఇదొకటి. నెక్స్ట్ అలాగే అమ్మాయిల్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అంటే, మెచ్యూర్ అయినప్పుడు పెదవిని కట్ చేసి ఆ పెదవికి ఈ బిళ్ళల్ని పెడుతూ ఉంటారు. వీటిని మట్టితో తయారు చేస్తూ ఉంటారనమాట ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏంటంటే ఆవుల్ని మేపుకోరావడానికి వెళ్ళడం, వాటి ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళు సంతోషంగా జీవించటం, వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడం, సంథింగ్ ఇలా చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ టూరిస్టులు వస్తారు కదా, సో వాళ్ళకి ఈ బిళ్ళల్ని అమ్ముతారంట. ఇంకా అలాగే మెచ్యూర్ అయినప్పుడు ఫస్ట్ టైం అమ్మాయికి ఈ బిళ్ళని, పెదవిని కట్ చేసి ఫస్ట్ చిన్నది వేస్తారు. అది అమ్మాయి వయసు పెరిగే కొద్దీ ఆ పెదవి కూడా సాగుతూ వస్తుంది కదా, అలా సాగే కొద్దీ ఆ బిళ్ళల్ని కూడా పెద్ద పెద్ద సైజుల్లో వేసుకుంటూ ఉంటారనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మనలో చిన్నపిల్లలకి కమ్మలు కుట్టిస్తే కనుక చిన్న చిన్నవి పెడతాం, ఆ అమ్మాయి పెరిగే కొద్దీ మనం కూడా పెద్ద పెద్దవి పెడుతూ వస్తాం కదా, సేమ్ అదే విధంగా అనమాట. వీళ్ళకి పెదవికి అలంకరించుకోవడం కోసం ఆ బిళ్ళల్ని పెడుతూ ఉంటారు. సో వాళ్ళ అందానికి వీటిని భరించడం ఎలా సాధ్యమవుతుందో ఏమో, నాకైతే నిజంగానే షాకింగ్ అనిపించింది. బట్ ఎవరి ఆచారాలు వాళ్ళవి కదా, సో ఆ విధంగా వాళ్ళు అలా నడుచుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంతటితో ఆగట్లేదండి వీళ్ళు. ఇంకా ఏంటంటే ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ చెస్ట్ పైన కొన్ని రకాలైన ముద్రలు వేయించుకుంటారంట. ఇంకా అలాగే భుజాల పైన, ఈ చేతుల దగ్గర, ఇక్కడంతా కూడా రకరకాలైన ముద్రలు వేయించుకుంటారనమాట. అదేవిధంగా ఇంకొంతమంది ఏంటంటే ముఖం అంతా కూడా పెయింట్ తోటి పెయింటింగ్ చేయించుకుంటారనమాట వాళ్ళు. లైక్ కొంతమందికి టాటోస్ పిచ్చి ఉంటుంది కదా, సో చేతులకి, కాళ్ళకి, చెస్ట్ బాగాన, తోడలకి, నడుముకి, బ్యాక్ సైడ్, వీపుకి ఇలా ఎలా వేయించుకుంటాం మనం టాటోస్, సేమ్ అలాగనే వాళ్ళు కూడా ఏంటంటే పెయింట్తో ముఖానికి కూడా వేసుకుంటారంట వాళ్ళు. సో అదొకటి అనమాట. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి హెయిర్ అనేది సరిగా రాకపోతే గనుక ఆవు తోక నుంచి తీసుకొచ్చి వెంట్రుకల్ని వాళ్ళు అలా విగ్గులాగా తయారు చేసుకొని పెట్టుకుంటారన్నమాట. సో అది కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. వీళ్ళ అందాని కోసం వీళ్ళు పడుతున్న కష్టాలు, వీళ్ళ ఓపిక చూస్తే కూడా నిజంగానికి నాకు కూడా ఆశ్చర్యం అనిపించిందండి. సో అందుకోసమే మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పట్లో కూడా ఉన్నారు అని తెలియజేయడం కోసం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను. సంథింగ్ ఏం లేదు, ఇప్పుడు కొంచెం యుక్త వయసులో ఉంటారు కదా అబ్బాయిలు, వీళ్ళందరూ కూడా రెండు మనుషులుగా విడిపోయి అంటే ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోతారనమాట. సో డివైడ్ అయిపోయినప్పుడు ఆ ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుందనమాట. దుంగ ఫైట్ అనమాట దాని పేరు. రెండు మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక కర్రను తీసుకునేసి ఇద్దరు కూడా బాగా కొట్టుకుంటారనమాట. వాళ్ళ లిమిట్స్ ప్రకారం ఉంటాయిలేండి అవి కూడా. సో ఆ లిమిట్స్ ప్రకారం వాళ్ళు బాగా కొట్టుకొని ఎదుటి వ్యక్తి గాయపడినా లేకపోతే వాళ్ళు కింద పడిపోయినా అతను ఓడిపోయినట్టు, మిగతా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు గెలిచినట్లు అనమాట. సో అలా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ గ్యాంగ్లో ఉన్నటువంటి ఏ అమ్మాయినైనా సరే పెళ్లి చేసుకునేదానికి అర్హులు అనమాట. ఇంకా అలాగే ఆ గెలిచిన అబ్బాయిని భుజాల పైన ఎక్కించుకొని ఊరంతా కూడా తిప్పి ఊరేగిస్తారనమాట. గ్రాండ్గా చేస్తారనమాట సెలబ్రేషన్ అన్నది. ఇంకా అలాగే ఈ అమ్మాయిలని సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక పెళ్ళి కాని అమ్మాయిలందరినీ కూడా, పెళ్ళి వయసుకు వచ్చిన అమ్మాయిలందరినీ కూడా ఒకచోట నిల్చోబెట్టి ఈ అబ్బాయికి ఎవరైతే ఇష్టమో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట. ఆ ఊరు పెద్దలే చెప్తారు ఈ విధంగా. సో ఇదైతే నేరం కింద కాదంట. ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గెలిచిన అబ్బాయి నాకు ఈ అమ్మాయితో పెళ్ళి కావాలి అని అడిగితే మాత్రం తప్పకుండా చేస్తారంట. సో ఇది కూడా నిజంగా ఎంత దారుణం కదా, అమ్మాయి మనసును అర్థం చేసుకోకుండా అలా చేసుకోవడం అనేది నాకు కొంచెం ఏదో అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళకి ఆచారాలు అలా ఉంటాయి, వాళ్ళు దానికి అలా కట్టుబడిపోయి ఉంటారు. ఇప్పట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే కొంతమంది ఇప్పుడు మామూలు మనుషులు అనుకోండి, ఫస్ట్లో ఆదివాసులు అంటారు కదా, సో వీళ్ళంతా కూడా రాళ్ళతో అగ్ని తయారు చేసుకునే వాళ్ళు, ఆకులతో ఒళ్ళు కప్పుకునే వాళ్ళు, అడవి జంతువుల్ని చంపుకొని ఆహారాన్ని తిని బ్రతికేటోళ్ళు అనమాట. సో రాను రాను జనరేషన్లు మారుతూ డెవలప్ అయిపోతూ మనం ఇలాగ వచ్చాము. బట్ వాళ్ళు ఏంటంటే మా అడవే మా కన్న తల్లి, మేము అడవిని వదిలి ఎక్కడికి రామన్నట్టు అక్కడే ఉండిపోయారనమాట. సో ఇంకా వాళ్ళ కల్చర్ కూడా అలాగే ఉంటుంది. మెయిన్ చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే కనుక, మనం ఏంటంటే కనుక కొంతమంది యేసుక్రీస్తు అనేసి, రాముడు అనేసి, కృష్ణుడు అనేసి, శివుడు అనేసి, అల్లా అనేసి ఇలా రకరకాలుగా మనం దేవుళ్ళని తలుచుకుంటూ ఉంటాం కదా. బట్ వాళ్ళేంటంటే ప్రకృతిని దేవునిలాగా భావిస్తారంట. అంటే చెట్లని, పుట్లని, కొండల్ని, భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని ఇలా ప్రతి ఒక్కటిని కూడా వాళ్ళు దైవంగా భావిస్తారనమాట. ఇంకొక విషయం మీకు తెలుసో లేదో, వాళ్ళైతే కనుక అస్సలు చేపలని తినరంట ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక చేపల్ని ఏదో వీక్ పర్సన్లు తింటారు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళల్లో ఉందన్నమాట. సో మేమే స్ట్రాంగ్ పర్సన్, మేమేంది అట్లా చీ ఫుడ్ తినటం అన్నట్టుగా వాళ్ళు తినరనమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే మేము చాలా బలమైన వాళ్ళము, మేము అలాంటివి తింటే మేము వీక్ అయిపోతాము అన్నటువంటి ఫీలింగ్స్ వాళ్ళల్లో ఉన్నాయంట. ఏంటి నమ్మకం కదా అసలు, మనకైతే చేపలు దొరికితే బాగా తినేస్తాము, ఇంకా అలా అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వాళ్ళ జీవనాని కోసం అనేసి ఆవుల్ని పెంచుకుంటూ ఉంటారు కదా, అలాగే వీళ్ళకి ఎప్పుడైనా ఆహారం కనుక తక్కువ వస్తే, అదే కరువు వస్తే కనుక అవే ఆవుల్ని చంపి వాటి యొక్క మాంసాన్ని తింటారంట. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏంటంటే వాళ్ళకి మన టీ కాఫీలు అయితే ఎలాగనో అలాగే ఆవు రక్తం అన్నది వాళ్ళకి టీ కాఫీలతో సమానం అనమాట. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఆవు రక్తాన్ని వీళ్ళు జ్యూస్గా తయారు చేసుకొని తాగుతారంట. వామ్మో ఎంత భయంకరంగా ఉంది కదా చెప్తూ ఉంటేనే. సో ఒక్కొక్కరివి ఒక్కొక్క వింతైన విచిత్రమైన ఆచారాలు ఉంటాయి. సో అవన్నీ మనం తలుచుకున్నాం అనుకోండి, మనం ఎంత లక్కీ పర్సన్, మనం అలాంటి జీవితం గడపట్లేదు కదా అనేది మనకు అర్థమవుతుందనమాట. సో కొంతమంది ఏంటంటే కనుక ఇప్పట్లో మంచి రిచ్ ఫుడ్ని తింటూ ఉంటారు, హాఫ్ తింటారు, హాఫ్ పడేస్తారు, ఏదో చండాలంగా విచ్చలవిడిగా వాటిని వృధా చేస్తూ ఉంటారనమాట. బట్ ఈ ముర్సీ ట్రైబ్స్ ఏంటంటే పాపం తిండి కోసమే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారండి వాళ్ళు. వాళ్ళు సంపాదించే సంపాదన అంతా కూడా వాళ్ళ తిండికే సరిపోతూ ఉంటుంది. అలాగనేసి మనలాగా బట్టల కోసమో, ఇండ్ల కోసమో, స్థలాల కోసమో, కార్ల కోసమో ఇలాగ రిచ్గా చూపించుకోవాలి అందరికీ అన్నట్టుగా వాళ్ళు ఏం లేదు. సంపాదించామా తిన్నామా అన్నట్టు వరకు మాత్రమే ఉంటారు. సో దీన్ని బట్టించి అర్థమవుతుంది వాళ్ళ సంపాదన అనేది ఎంత తక్కువగా ఉంది, వాళ్ళ ఆకలికి ఎలాంటి కష్టాలు పడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు అమ్మాయిలు కనుక ఎవరినైనా అంటే ఇప్పుడు వ్యభిచారం లాంటివి కనుక చేసినా, లవ్ చేసినా, లవ్ మ్యారేజ్ కావాలి అని అడిగినా కూడా ఆ అమ్మాయిల్ని చంపే విధంగా అక్కడ కట్టుబాట్లు ఉంటాయంట. ఎంత ఘోరం కదా. ఇప్పట్లో మనలో ఏంటంటే కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వద్దు వదిలేసి అని చెప్పి నచ్చజెప్పి వేరే పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో ఇంకా మనస్పర్ధలతో విడిపోయే వాళ్ళే ఉంటారే తప్ప ఎవరు చంపుకోరు కదా. అంటే లవ్ చేసినంత మాత్రాన, ఎవరితోనో ఇలా అఫేర్ పెట్టుకున్నంత మాత్రాన చంపారు కదా. బట్ వాళ్ళేంటంటే లవ్ చేసింది మా అమ్మాయి అని తెలిస్తే కనుక చంపేదానికి కూడా వాళ్ళు వెనకాడరంట. అంత క్రూరమైన ఆచారాలు ఆ ముర్సి ట్రైబ్స్లో ఉన్నాయంట. సో నేనేంటంటే నేను తప్పులు పట్టట్లేదు ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాలి అన్నటువంటి కోణంలో నేను మీతో చెప్పానన్నమాట. అంటే ఎంత డేంజర్గా ఉన్నాయి చూడండి వాళ్ళ ఆచార వ్యవహారాలు. సో అందుకే వీళ్ళని ఏమంటారంటే వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ ట్రైబ్స్ అని చెప్తారనమాట. సో వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కూడా మనకు ఒక గన్ మ్యాన్ని ఇచ్చి తప్ప అక్కడ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పంపించరంట. సపోజ్ నేనే ఉన్నానండి, వాళ్ళని చూడాలి అనిపించి నేను ఒక టూరిస్ట్ లాగా అక్కడికి వెళ్ళాను అనుకోండి, నాతో పాటు ఒక గన్ మ్యాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గరికి పంపిస్తారంట. సో దాన్ని బట్టించి అర్థమైపోతుంది కదా వాళ్ళు ఎంత డేంజరస్ పర్సన్స్ అనేసి. సో ఇదన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు తెలిస్తే బాగుంటుంది, కొంచెమైనా ఉపయోగపడుతుంది అనేసి వీడియో చేశానండి. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి, బట్ ఏంటంటే వీడియో సరిపోదు, లెంత్ అయిపోతుంది అనేసి మెయిన్ పాయింట్స్ చెప్పేసి వీడియోని ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ముఖ్యంగా వీళ్ళు ఇది నా భూమి, ఇది నేను అమ్ముకుంటాను అనే దానికైతే ఎవ్వరు చేయరు. బట్ ఉండటానికి ఆవాసం కావాలి కాబట్టి వీళ్ళు జనసంచారంలోకి రాకుండా అడవిలోనే జీవిస్తారు కాబట్టి అడవిని కాల్చుకుంటూ వాళ్ళకి ఎక్కడైతే నీళ్ళ సదుపాయం దొరుకుతుందో అక్కడ ఈ గుడిసెలను వేసుకుంటూ మళ్ళీ అక్కడ పశుగ్రాసం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరువు వచ్చిందని తెలిసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే వాటర్ దొరుకుతాయో, ఎక్కడైతే వాళ్ళకి అనుకూలమైన ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మీకు ఇంకో విషయం తెలుసా, వీళ్ళు ఇంత క్రూరంగా ఉన్నారు కదా, మనలాగా మార్చేద్దాం, వీళ్ళకు కూడా బట్టలు వేద్దాం, వీళ్ళకు కూడా మనలాగా ఫ్యాషన్ నేర్పిద్దాం అనేసి ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళని చంపేదానికి కూడా వీళ్ళు వెనకాడరంట. అంటే మేమే అందరికంటే అన్నీ తెలిసిన వాళ్ళము, అన్నీ తెలివైన వాళ్ళము, మేమే కరెక్ట్గా ఉన్నాం, మమ్మల్ని ఏంది నువ్వు మార్చేది అన్నటువంటి కోణంలో వీళ్ళు ఆలోచిస్తారంట. సో అలా అనేసి నేనేం మూర్ఖులని చెప్పట్లేదు, వాళ్ళ ఆచార వ్యవహారాలు అలా ఉంటాయన్నమాట. ఎవరి నమ్మకం వాళ్ళది అంటారు కదా. సో ఇంత నమ్మకంగా ఎందుకుంటారు వీళ్ళు, అసలు వీళ్ళకి ఎందుకు ఇన్ని కట్టుబాట్లు అనేది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడుకుంటే వీడియో అంతా కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంతటితో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.